अंगनवाड़ी टीचर्लु अनंतपुरंलो विलेकर्ल समावेशं एर्पाटु चेसि ग्रेड 2 सूपरवैजर एग्जाम्स स्टेट लेवल्लो निर्वहिंचिन मेरिट लिस्ट्लो चाला मंदि क्वालिफै अय्यि जाब् कोसं एदुरु चूस्तुंटे क्वालिफै कानि वाळ्ळु मेरिट लिस्ट्लो पेरु लेनि वाळ्ळु कोर्टुकि एक्कारनि కోర్టులను అడ్డం పెట్టుకొని కష్టపడి చదువుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ టీచర్లు మీడియాతో మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వీణ, గీత, నాగరత్నమ్మ, భారతి, సుధారాణి, దీపిక, నాగేశ్వరమ్మ, చంద్రకళ, జయలక్ష్మి, ఉమారాణి, సుచిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అయితే మాకు అనుకూలంగానే పారదర్శకంగానే ఎగ్జామ్ కండక్ట్ చేసింది. కానీ కొంతమంది ఏమో ఎక్కడో ఇచ్చి చేసుకున్నారు, అమౌంట్ ఇచ్చి చేశారు అని అంటున్నారు. మేమైతే ఎక్కడ ఎవరికి అమౌంట్ ఇచ్చింది అయితే లేదు. మాకైతే గవర్నమెంట్ అయితే న్యాయంగానే జరిపించింది ఎగ్జాము. కాబట్టి మేము కోరుకునేది ఏమంటే మాకు ఈ ఎగ్జామ్ రద్దు చేయకోకుండా మేము మెరిట్ లిస్ట్లో వచ్చాము, వాళ్ళలో తీసుకొని ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళని తీసుకొని మాకు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము. నమస్కారం, నా పేరు జీవై గీత. నేను కళ్యాణ్ దుర్గం ప్రాజెక్ట్ నుంచి వచ్చినాను. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. కళ్యాణ్ దుర్గం అర్బన్లోనే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మేమైతే ఎప్పుడు ఫిబ్రవరిలో మాకు నోటిఫికేషన్ విడుదలవుతుంది అని తెలిసినప్పటి నుంచి ఎగ్జామ్ జరిగేంత వరకు మేము ఎంత కష్టపడి చదివినామో మాకు తెలుసు. మేము కష్టపడి చదివినాం, చదివి సెంటర్ చూసుకుంటూ అన్ని యాప్లు చేస్తూ అన్ని సెంటర్ వైజ్గా ఇంతవరకు ఒక్క రిమార్క్ రాకుండా మేము చేస్తూ కూడా మేము కష్టపడి చదివి ఈరోజు మెరిట్ లిస్ట్లో వచ్చినాం మేము. కానీ మేము మెరిట్ లిస్ట్లో దీంట్లో కాకుండా మీరు అట్లా ఇట్లా అని చెప్పి మమ్మల్ని పక్కకు పెడుతున్నారు. ఏమాత్రం మాకు సపోర్ట్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కోర్టు వరకు పోయినారు, సరిపోయింది. ఇప్పుడు మేము మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకు మాకెవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు జీవోలో ఏమిచ్చినారు, మెరిట్ లిస్ట్లో ఎవరు వస్తారో వాళ్ళకొక్కటే వీడియోలు తీసుకుంటాము అంటున్నారు. మొత్తం అందరికీ తీసుకుంటాము అనలేదు, కానీ ఇప్పుడు అందరికీ వీడియోలు తీసుకోవాలా అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో? ఇప్పుడు మేము మెరిట్ ఇప్పుడు ఎగ్జామ్ రద్దు అయిందనుకో మా పరిస్థితి ఏమి? మాకేం న్యాయం చేస్తారు? సీఎం గారు అయితే ఆ రోజు మేమే ధర్నాలు చేసి మేమంతా చేసి మేము ఆ రోజు నోటిఫికేషన్ మేమే తెచ్చుకున్నాము. నోటిఫికేషన్ మేమే తెచ్చుకున్నాము. ఇప్పుడు జనరల్ ఎగ్జాము రాసినాము, అందరూ రాసినారు. కానీ మా మెరిట్ లిస్ట్ అంటే 35 మార్కులు 40 మార్కుల వరకు మేము రీచ్ అయినాం. ఇప్పుడు మాట్లాడేందరూ అంతవరకు కూడా రీచ్ కాలేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ రద్దు చేస్తే మా పరిస్థితి ఏమి? మళ్ళీ మేము మెరిట్లో వస్తామని గ్యారెంటీ ఏమి? ఇప్పుడు వాళ్ళు మెరిట్లో వచ్చినప్పుడు మేము అదే ప్రకారంగా కోర్టు పోవాల్సి వస్తుందా ఏమన్నా? లేదు కదా. కాబట్టి సీఎం గారు దయచేసి కొంచెం మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ రద్దు కాకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు నాగరత్న. మాది వచ్చేసి సింగర్మల ప్రాజెక్టు. నేను అంగన్వాడీ టీచర్గా మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ రాశాను. అందులో మాకు ప్రభుత్వం అయితే పారదర్శకంగానే అందరికీ న్యాయం జరిగేటట్టు అందరికీ పారదర్శకంగానే ఎగ్జామ్ నిర్వహించింది. మేము కూడా అందులో జినియన్గానే బాగా చదువుకొని రాశాము. కానీ కొంతమంది ఎవరైతే ఇప్పుడు మెరిట్ లిస్ట్లో లేరో వాళ్ళందరూ కూడా మాకు పోస్టులు కావాలనే ఉద్దేశంతో, వాళ్ళు మెరిట్ లేరనే ఉద్దేశంతో కోర్టు వరకు వెళ్ళారు. ఈ ఎగ్జామ్ ఆపేయాలా, మాకు పారదర్శకంగా జరగలేదు అంటున్నారు. కానీ ఇదైతే నిజం కాదు. ప్రభుత్వం అయితే అందరికీ పారదర్శకంగానే ఎగ్జామ్ నిర్వహించింది. మేమైతే జినియన్గానే కష్టపడి చదువుకొని రాసాము. కానీ ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చేపాటికే మా ఎగ్జామ్లో మా నేమ్స్ లేవని చెప్పి వాళ్ళు అలా చేయడం పద్ధతి కాదు. మేమైతే ఎంత కష్టపడ్డామనేది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎగ్జామ్ రాసే వరకు కూడా చాలా జినియన్గానే చదివి రాసాము. కానీ ఇదైతే రాంగ్ అంటున్నారు. మేము దీనిపైన మాకు ప్రభుత్వం అన్యాయం చేయకోకుండా, నోటిఫికేషన్ రద్దు చేయకోకుండా మాకు న్యాయం చేయాలని ఉద్దేశంతో మేము పోరాడుతున్నాము. దయచేసి మాకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగానే నిర్వహించినప్పుడు ఎందుకు ఇవి రద్దు చేస్తారనే ఉద్దేశంతో మేము మేడం వాళ్ళని అడుగుతున్నాము. కాబట్టి మాకు న్యాయం చేకూరాలని. మాకైతే అన్యాయం చేయకూడదు. అన్యాయం చేసినట్టయితే మేము కూడా కోర్టుకు వెళ్తాము. ఇది రద్దు చేసినట్టయితే ఇందుకోసం మాకు మీడియా మిత్రులు కూడా సహకరించవలసిందిగా మేము కోరుచున్నాము. నా పేరు భారతి, సింగనమల ప్రాజెక్టు. నేను మన సెప్టెంబర్ 18వ తారీఖు గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ రాసినాము మేమందరము. మేము మెరిట్ లిస్ట్లో ఎంపిక అయ్యాము. కానీ మెరిట్ లిస్ట్లో ఎంపిక అయినా కూడా మమ్మల్ని ఈ ఎగ్జామ్ రద్దు చేస్తాము అని చెప్తున్నారు. కానీ మేము ఎగ్జామ్లో ఏ విధంగా మాకు నోటిఫికేషన్ ఏ విధంగా ఇచ్చినారో
అదే విధంగా ఎగ్జామ్ జరిగింది దాని ప్రకారమే మెరిట్ ఏమని చెప్పినారు ఎగ్జామ్ నోటిఫికేషన్ లో ఎగ్జామ్ జరిగిన తర్వాత మరి ఇంగ్లీష్ వీడియో మన స్పోకెన్ ఇంగ్లీష్ మీద వీడియో పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామో అని చెప్పినారు దాని ప్రకారంగా ఇప్పుడు మార్కులు రిలీజ్ చేశారు దీంట్లో మేము మెరిట్ లిస్ట్ లో ఉన్నాము మెరిట్ లిస్ట్ లో లేని వాళ్ళు మేము లేము అని ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకి ఎక్కినారు అందువల్న ఏమైనా రద్దు కావచ్చేమో అని మాకు న్యూస్ తెలిసింది మేము ఇప్పుడు రద్దు చేస్తే మేము ఇంతవరకు కష్టపడి చదివి మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతాము రద్దు చేస్తే మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మాకే అర్థం కావడం లేదు అంత ఇదిగా ఉంది మా పరిస్థితి ఎందుకంటే అంతగా కష్టపడి చదివినాము మేమైతే ఎక్కడ ఏ విధమైన అక్రమంగా ఏమీ చేయలేదు ఏమైనా ఎంక్వైరీలు కావాలంటే మా వేసుకొని కూడా మాకు న్యాయపరంగా మా పోస్టులు మాకు ఇప్పించాలని సీఎం గారిని కోరుచున్నాం సార్ థాంక్యూ నా కందూరు ప్రాజెక్టు మా సెట్టూరు మండలము నా 80 మంది మేము రిటర్న్గా ఎగ్జామ్ రాస్తున్నాము కానీ 5 మంది మెరిట్ లిస్ట్లో ఉన్నాము కానీ మేము బాగా న్యాయంగానే రాస్తున్నాము కాన్ఫ్లిక్ట్ లేదా జరుక్కోకుండా మేము కరెక్ట్గానే రాస్తున్నాము మాకు ఇది రద్దు చేస్తామని అపోహ రద్దు చేయకోకుండా మాకు ఇదే మెరిట్ లిస్ట్లోనే మాకు సెలెక్ట్ చేసుకోవాలని సీఎం సార్ని కోరుచున్నాము